అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా గిరిజనులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం పంచాయతీ చిన్న సంఘంలో జనసేన నాయకులు పర్యటించారు. వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న 20 కుటుంబాలకు జనసేన నాయకులు కూరగాయలు, చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ, సందూరి శ్రీహరి, షేక్ రహీం, కావలి మస్తాన్, కావలి కవిత, అశోక్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇటీవల బంగాళాఘాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా నెల్లూరు జిల్లా కూడా తుఫాను తాకిడి, 3 రోజుల పాటు విపరీతంగా వర్షాలు పడడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి గిరిజనులు ఎక్కడెక్కడ ఉండరో వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా మా నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నటువంటి మండలం, ఈ మండలంలోని పైనాపురం పంచాయతీలో చిన్న సంఘం నందు గిరిజనులకి ఒక 22 కుటుంబాలకు పైన ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళందరికీ కూడా మా శక్తి కొలది మా కష్టార్జితంలో కూరగాయలను అందివ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అందించాం. ఏదైతే గిరిజనులకి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇళ్ల స్థలాలు, వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు, వీటి విషయంలో ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా వాళ్ళందరికీ అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా మాటిస్తూ, ఏదైతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ని పెట్టారు, కానీ ఆ 5 సంవత్సరాలు కూడా గిరిజనుల కోసం అనేక సందర్భాల్లో వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, ఉండటానికి గూడు లేదు అని చెప్పి ఎన్నోసార్లు మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వినపడే విధంగా, వాళ్ళ చెంచాలకి వినపడే విధంగా ఈ 5 మండలాలు కూడా మా గళాన్ని వినిపించి మీడియా పూర్వకంగా అనేక సార్లు తెలియజేస్తే చీమ కుట్టినట్టు కూడా లేకుండా 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా గ్రావలు కావచ్చు, భూములు కావచ్చు, తుఫాను సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి రూపాయలు కూడా 3 రూపాయలు మింగేసినటువంటి వైసీపీ నాయకులారా, మీరు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయలా, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలా. కాబట్టి ఏదైతే ఈనాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం నీకు, మీడియా సమావేశాలు పెట్టి ప్రజానాయకుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కాదు, మీరు రాజకీయంగా రండి, మీరు ఏం చేశారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్కసారి వచ్చి చెప్తే నువ్వేం చేయలేదు, నువ్వేం దోచుకున్నావో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలు గుడిసెలు ఇంకా ఉండారు, కనీసం వాళ్ళకి వసతులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, వాళ్ళ బిడ్డలు ఇంకా ఒంటి నిండా బట్టలు కూడా వేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నోసార్లు చెప్పినా మీరు మాత్రము దునపోత మీద వాన కురిసినట్టే ఉన్నారు. మరి ఈనాడు ఓడిపోయిన బాధలు మీడియా సమావేశాలు పెట్టుకుంటున్నారు, పెట్టే ముందు మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడు, లేదంటే ఏదైనా చేసింటారా చర్చలకి, మేము కూడా వస్తాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంత సర్వనాశం చేశారో మాకు తెలుసు, మేము చూసాం. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా సూటిగా, వీలైతే సహాయం చేయండి. కోట్ల రూపాయలు దోచుకున్నారు, దాంట్లో మీ కార్యకర్తలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఒక రూపాయి సహాయం చేసినటువంటి పరిస్థితిలే. తుఫాన్ సమయాల్లో గిరిజనులకి ముచాంగ్ తుఫాన్ అప్పుడు 2500 రూపాయలు లెక్కన ప్రభుత్వం కేటాయిస్తే 1000, 1500, 1200 ఇచ్చి మిగిలింది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు దోచుకున్నారు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2
సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.